శివాయ. రాజోలి మండల కేంద్రంలో శ్రీ భక్త రామేశ్వర స్వామి దేవాలయం. ఇది నది మధ్యలో ఉంటుంది. ఈ యొక్క నది, ఈ యొక్క దేవాలయానికి రావాలంటే నదిలో తెప్ప ప్రయాణం అనగా పడవ ప్రయాణం చేస్తూ దేవాలయం చేరుకోవాలి. మరి స్వామివారి యొక్క దేవాలయం దీపకల్పం అనగా చుట్టూగా నీళ్లుంటాయి. స్వామివారి యొక్క దేవాలయం నీళ్ళ మధ్యలో ఉంటుంది. ఎత్తైన దేవాలయం ఇది. ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితమైన విగ్రహం. మరి ఇక్కడ ఒకటి ఎరుపు రంగులో ఉన్నటువంటి శివలింగం, మరి నలుపు రంగులో ఉన్నటువంటి శివలింగం. ఎరుపు రంగులో ఉన్నటువంటి శివలింగం ఆలయానికి ముందర దర్శనమిస్తుంది. మరి గర్భాలయంలో నలుపు రంగు గలటువంటి శివలింగం కూడా ఉంటుంది. ఇది రామాయణ కాలంలో రాముడు హిరణ్యవాసంలో పోతున్నప్పుడు స్వామివారు సాయంకాల సమయంలో సంధ్యా సమయంలో స్వామివారు ప్రత్యేక పూజలో శివలింగాన్ని నిర్వహించేవాడట. ఆ యొక్క ప్రతిరోజు అలా చేస్తుండే సమయంలో మన యొక్క నది వడ్డులో ఉన్నటువంటి గ్రామంలో, రాజోలి గ్రామంలో ఉన్నటువంటి నది వడ్డులో కూడా రామేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడట. ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. ఇక్కడ నాగసర్పం కూడా స్వామివారి యొక్క దేవాలయానికి కావలుగా ఉంటుందని పెద్దవారు చెప్తారు. ఈ యొక్క దేవాలయానికి ఎటువంటి ఏ ధూపదీప నైవేద్యాన్ని కూడా నోసుకునేటువంటి దేవాలయం ఇది. కాబట్టి భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని, స్వామివారి యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా మండల కేంద్రంలో ఉంటుంది. ఇక్కడికి పడవ ప్రయాణంలో రావాలని చెప్పాము. అదేవిధంగా ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే కూడా నా యొక్క నంబర్కి కూడా కాల్ చేస్తే నేను స్వామివారిని దర్శనం కలగజేస్తాను. మరి నా నంబర్ 9581501850 యొక్క నంబర్కి నాకు ఫోన్ చేస్తే స్వామివారి యొక్క ఆలయంలోకి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. స్వామివారిని దర్శించుకున్నంత మాత్రమే సమస్త జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా పోతాయి. అందులో అడవిలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి శివలింగం, అందులో పాడుబడ్డ దేవాలయంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక పాడుబడ్డ దేవాలయంలో శివాలయంలో దీపారాధన చేస్తే కూడా అనేక పుణ్య ఫలితం వస్తుంది. అటువంటి భక్త రామేశ్వర స్వామి అనేటువంటి ఈ యొక్క స్వామిని దర్శించుకున్న సకల మనోవాంఛ ఆపర సిద్ధి కూడా కలుగుతుంది. మరి స్వామివారి యొక్క దేవాలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవాలయం చుట్టూగా తుంగభద్ర అన్నది నీళ్లు, చక్కటి పచ్చటి పొలాలు, మరి ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం కూడా ఉంటుంది. ఈ యొక్క దేవాలయంకి రాగా స్వామివారిని దర్శించుకున్నంత మాత్రమే మనసు ప్రశాంతత కూడా ఏర్పడేంత అవకాశం ఈ యొక్క దేవాలయంలో ఉంటుంది. నా పేరు నాగేశ్వరుడి, తూర్పుగార్లపాడు గ్రామస్తుని. ఎన్నో సంవత్సరాల నుంచి తుంగభద్ర నది మధ్యలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నాను. నా కళ ఈరోజు నెరవేరింది. ఈ ఆలయానికి ప్రధాన అర్చకుడైనటువంటి మన అడవి స్వామి ఎంతోమంది భక్తులను ప్రతి సోమవారం రోజు పడవలో తానే నడుపుకుంటూ స్వయంగా తీసుకుని వెళ్ళి దర్శనం చేయిస్తున్నాడని కొంతమంది ద్వారా నాకు సమాచారం తెలిసింది. ఆయనను కాంటాక్ట్ అయ్యి అడగగా ఈరోజు నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు. నది తీరానికి వచ్చిన వెంటనే అక్కడ నుంచి పడవ ప్రయాణం చేస్తూ ఇక్కడికి వస్తాము. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అలా ఇక్కడికి చేరుకున్న తర్వాత మొదటగా మనం పంట పొలాలను చూస్తాం. చాలా వరకు రోడ్ల వైపున లేదా గ్రామాల్లో ఉంటాయి, కానీ ఇక్కడ తుంగభద్ర నది మధ్యలో నాలుగు వైపులా నీరు, మధ్యలో దేవాలయం, దేవాలయం ముందు పంట పొలాలు. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ప్రకృతి ప్రేమికులకు చాలా బాగా నచ్చుతుంది. అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయం పురాతనమైనది. మనం చూసినట్లయితే ఇక్కడ శివలింగాలు రెండు రంగుల్లో ఉంటాయి. మొదటగా ఎరుపు రంగులో దేవలింగం మనకు దర్శనమిస్తుంది. గుడి లోపలికి వెళ్ళినట్లయితే ఆ నిర్మాణాన్ని, చిత్రకళను చూసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ దేవాలయం ప్రతి సంవత్సరం నీటిలో మునుగుతూ ఉంటుంది. అయినా కూడా ఆటుపోట్లను తట్టుకొని రెండుసార్లు ఇక్కడ వరదలు వచ్చినా కూడా 1992లో ఒకసారి, 2008లో ఒకసారి వచ్చాయి. అయినా కూడా చెక్కు చెదరకుండా ఈ దేవాలయం ఉంది. అటువంటి నిర్మాణాలు ఇప్పుడు మనం చూడడం చాలా కష్టం. అటువంటి నిర్మాణాలు చూడాలనుకునేవారు ఇక్కడికి వచ్చి దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. కొంతమంది దాతలు సహకరించినట్లయితే ఈ దేవాలయంని కూడా ఇంకా ఎంతో అందంగా రూపుదిద్ది పర్యాటక ప్రాంతంగా కూడా చేయవచ్చు. ఇక్కడ కనబడే పిల్లలు ఇటుక పిల్లలు అంటారు. ఇది రాయితో సమానంగా ఉంటుంది. ఇది
దాదాపు అంటే 11వ శతాబ్దం కలవటువంటి దేవాలయం. చాలా బాగుంది. వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఈ టెంపుల్ ఈ దేవస్థానం ఏమైనా కమిటీలు ఎట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, ఇది మన పొలాలలో ఉండేది దానికి మాత్రం. ఇప్పుడు ఈ టెంపుల్ లేదా? గవర్నమెంట్ ఆధీనంలో ఉంది అంతే. గవర్నమెంట్ ఆధీనంలో కూడా ఇక్కడ ఇంతకి రూప దీపం అయితే నేను తెచ్చుకున్నాను. మీరు చేస్తున్నారు దాదాపు అంటే 300 ఎకరాలు పైగా రైతులు పోయింది కదా. ఆ 300 ఎకరాలు పోతే కూడా కనీసం అంటే ఏం పట్టించుకోలేదు. అలా బోనందర స్వామి కనపడుతుంది. ఆ బోనందర స్వామికి 25 లక్షలు వచ్చినాయి కదా. 25 లక్షలు వస్తే ఆ టెంపుల్ తీసుకుపోయి వైకుంఠ స్వామి దేవాలయం కట్టి అదే ఇంత మంచి దేవాలయం తీసుకుపోయి ఎవరు అడగలేదు, ఎవరు చేసినా తిరిగినప్పుడు కమిటీ తిరిగింది అప్పుడు ఎవరు అడిగింది లేదు చేసింది లేదు.